నమస్తే అండి. తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా కాళేశ్వరం గురించే చర్చ జరుగుతుంది. మేడిగడ్డ గురించి కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, ఇట్లాంటి విషయాల మీద జరుగుతుంది. మెయిన్గా మేడిగడ్డ మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడము, మరి ఇంకా సిట్టింగ్ జడ్జితో చేపిస్తామని కొందరు, తర్వాత సిబిఐకి అప్పచెప్పాలని బీజేపీ వాళ్ళు, ఇదంతా చర్చ జరుగుతుంది. అసలు ఈ మేడిగడ్డ, ఈ కాళేశ్వరం, అన్నారం, దీనివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది అనేది మన నిపుణులు అడుగు తెలుస్తుంది. ఆ నిపుణులలో మనం మొన్న ఎన్నికలకు ముందు, డిసెంబర్లో ఎన్నికల కంటే ముందు, ఒక ఇంజనీర్తో మనం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అద్భుతమైన ఇంటర్వ్యూ చేసినాం. తర్వాత ఇక్కడనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినాం. ఆ సార్ చెప్పింది అంతా కూడా చాలామంది ఎడ్యుకేట్ అయ్యారు, ఏకే ఇచ్చారు, ఇప్పుడు ఏం చేస్తే బెటర్ అనేది సార్ని అడుగుదాం. గతంలో చెప్పిండు వీళ్ళు రిజర్వాయర్లు చేసారు, వేల కోట్లు పెట్టారు, లక్ష కోట్లు పెట్టరు, కానీ కాల్వలు తవ్వలేరు. కాల్వలు తవ్వనప్పుడు ఈ ప్రాజెక్టు ఎందుకోసం అనేసి అడగడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చెప్తాడు ఎలక్షన్ తర్వాత? ఎలక్షన్ కేసీఆర్ ఓడిపోవడంలో సార్ పాత్ర కూడా ఉంది. సార్ పేరు విఠల్ సార్, రిటైర్డ్ ఇంజనీర్, మనతో పాటు ఉన్నాడు. సార్ నమస్తే. నమస్కారం సార్, చెప్పండి. ముందుగా కంగ్రాచులేషన్స్, మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీరు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ కానీ చాలామందికి ఎడ్యుకేట్ చేసింది. ఎడ్యుకేట్ చేసి ఇంకా చెప్పాల్సిన బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. సరే, మీరేం చెప్తారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది? ఇప్పుడు ఈ విషయంలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టు. దీనికి కంటే ముందు ఈ తుమ్మిడేటి దగ్గర చెవెళ్ళ ప్రాణాయత అనే ప్రాజెక్టుకు, ఇదే ప్రాజెక్టు చెవెళ్ళ దగ్గర, చెవెళ్ళ ప్రాణాయత అనే ప్రాణాయత అనే ఒక ఉపనది దగ్గర అదేంటంటే ఆ కాన్ఫరెన్స్ పాయింట్, ఆ తుమ్మిడేటి అనేది లొక్కవేటు ప్రాణ అయితే అక్కడ మన ఒరిజినల్గా వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఎందుకు ప్రపోజ్ చేశారంటే అక్కడ మనకి ఈ వాటర్ ఇంతకుముందు ఈ ఇది ఎస్ఆర్ఎస్పి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అయితే ఈ ప్రాజెక్టు నిజామాబాద్లో ఉంటుంది. నిజామాబాద్లో ఉంటుంది కానీ ఇది మహారాష్ట్రకి వెళ్ళి వచ్చే లోపల ఆ పైన అంతా వాటర్ వాడుకునే వరకు వీళ్ళకు జూలైలో కానీ ఆగస్టులో కానీ వాటర్ ఇక్కడికి అందుతలేదు. ఇక్కడ అందలేకపోతే ఇక్కడ నుంచి ఎంత అంటే దీనికి 8 లక్షల ఎకరాలు ఫస్ట్ ఫేసు, 4 లక్షల ఎకరాలు సెకండ్ ఫేసు, 340 కిలోమీటర్లు ఉన్నది మొత్తం. ఎక్కడ దాకా? సూర్యాపేట దాకా. అంటే ఈ 340 కిలోమీటర్ల కింద స్టేజ్ 1, స్టేజ్ 2 పెట్టారు. అయితే అప్పుడు పరిస్థితిలో ఇదంతా గ్రావిటీ అంటే నీళ్ళు ఇడిస్తే దీనికి లిఫ్ట్లు కానీ ఏం కానీ లేదు. అయితే అప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి నీళ్లు దీనికి పుష్కలంగా ఉండే. ఎప్పుడైతే మహారాష్ట్ర వాటర్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఈ వాటర్ ఇక్కడ ప్రాజెక్టు కట్టారు కదా, బాబ్లీ ఇక్కడ కట్టారు, బాబ్లీ ఇక్కడ కట్టారు. అయితే ఈ బాబ్లీ చేపట్టి ఇక్కడ ప్రాబ్లం ఉండుకు వీళ్ళకు సరైన జూలైలోనే వీళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి. కానీ జూలైలో వస్తలేదు, ఆగస్టులో తప్పకపోతే మొత్తం దగ్గర దగ్గర ఒక 5 జిల్లాలకు ఎఫెక్ట్ వస్తుందని, దీనికి అత్యంతంగా అవసరం ఉన్నదని ఒక ప్రణాళిక ఆ రోజులలో సిద్ధించారు. నెక్స్ట్ ఇయండి. అయితే ఇప్పుడు అప్పట్లో హరీష్ రావు ఏమన్నాడు అంటే సూర్యాపేటకి వెళ్ళి ఉండండి. అయితే దీనికి మనకు ఎక్కడ కూడా మనకు గోదావరిలో వాటర్ అనేది గోదావరి నుంచే రావాలి. ఇక మళ్ళీ మనకు ఎక్కడ కూడా సోర్స్ లేదు. నార్త్ తెలంగాణలో ఎక్కడ కూడా గోదావరి ఒకటే సోర్సు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే ఇక్కడ తుమ్మిడి అంటే విలేజ్ నుంచి పేన్గంగ, వేన్గంగ, వార్ధ అనేటి 3 నదులు ఇక్కడ కలుస్తాయి. దీన్ని త్రివేణి సంఘం అంటారు. ఈ త్రివేణి సంఘం నుంచి ఈ లెవెల్ ఈ శ్రీపాద సాగర్ అనేది ఆల్రెడీ కట్టారు. అయితే ఈ లెవెల్ నుంచి ఇక్కడ దాకా మనం తీసుకోగలిగితే ఇటు 16 లక్షల ఎకరాలకు వాటర్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. అది కంటిన్యూస్గా వాటర్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇది ప్రాణాయిత అంటారు, ఇది ఇట్లా 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 వచ్చేసి ఇది మేడిగడ్డ కంటే ముందు ఈడ కలుస్తుంది ఇది వాటర్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ అనేది 100 కిలోమీటర్లు. అయితే ఏంటంటే ఇక్కడ నుంచి ఇది 100 కిలోమీటర్లు. ఈడికి వచ్చేస్తే అది డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్లు ఆ రోజులో తవ్వారు.
రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఇంకా ఒక 40 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉండే. మళ్ళీ ఈ లెవెల్ ఆల్మోస్ట్ ఒకటి. ఈ లిఫ్ట్ గిట్లా అంటే ఒక 20 మీటర్ల లిఫ్ట్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుందని. ఇంత లిఫ్ట్ అవసరం లేకుండా వినండి, డైరెక్ట్ గా ఆ లెవెల్ ఇది 50 మీటర్లు డౌన్ అయింది. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు పోయి ఇక్కడ 50 కిలోమీటర్లు డౌన్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ వాటర్ సరిపోదు, సరిపోతలేదనే వాదన ఒకటి. సరిపోతుందా సరిపోతలేదా అనే సబ్జెక్ట్లా సిడబ్ల్యూసి వాళ్ళు ఇక్కడ సరిపోతుంది వాటర్ అని 2009లో సిడబ్ల్యూసి వాళ్ళు వాటర్ పర్మిషన్ ఇచ్చిండ్రు. సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు డిపిఆర్ కూడా ఇస్తామని ఈమని అన్నారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే 26 ప్యాకేజీలతో కంప్లీట్ చేస్తామని ఒక ప్రతిపాదనతో 26 ప్యాకేజీలు కూడా చేశారు. 2015-16 వరకు కూడా ఇక్కడ నీళ్లు సరిపోతాయా లేవా అనే ఒక సబ్జెక్ట్ 5-6 సంవత్సరాలు ఒక కాలయాపన జరిగింది. 2015లో మళ్ళీ ఇది ఫ్రెష్గా ఈ వాటర్ ఇక్కడ సరిపోతలేదు, ఈ వాటర్ ఇక్కడ వరకు ఇక్కడనే సరిపోతుంది, దానికి 18,25,000 ఎకరాలు చేయొచ్చు, అంటే ఇంకొక 2 లక్షల ఎకరాలు ఎక్కువ చేయొచ్చు. తర్వాత ఈ స్టెబిలైజేషన్ పోచంపాడు కింద ఉన్న 12 లక్షలు ఇంకొక 2 లక్షలు అని ఒక 15 లక్షలు మళ్ళీ అక్కడ నిజాం సార్ అన్ని కలిసి 18 లక్షలు ఏదైతే జూన్ జూలైలో వాటర్ వస్తలేదో వాళ్ళకు కూడా ఒక 1-2 తడులు ఇద్దామని ఇది ఒక ప్రపోజల్ పెట్టారు ఇక్కడ నుంచి. సీడ్ వీళ్ళు అదే ఇప్పుడు పోయిన గవర్నమెంట్ అంటే ఏదైనా రిపోర్ట్ ఇవ్వాలి ఇంజనీర్లు. సరే ఇంజనీర్లు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ సరిపోతలేదని రిపోర్ట్ ఇచ్చారు, కానీ అవసరం లేదు ఇది, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి కనీసమైన 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలో కూడా చెప్తూ సిడబ్ల్యూసి రిపోర్టే ఉన్నది ఈరోజు వరకు కూడా. ఆ రిపోర్ట్ మళ్ళా ఈ మధ్యన 2018లో ఇక్కడ వాటర్ సరిపోతుందని చెప్పారు. సరే అక్కడ అయితే మొత్తం ఇంజనీర్ అంతా నేనే చేసిన, రక్తము ఉడకబెట్టి చేసిన అని మన మాజీ చెప్పాడు. నేను ఆయననే, మరి ఆయన ఇంజనీర్, ఇక ఆయననే ఇంజనీర్ అంటే అది మీరు చెప్పాలి మేము సరే అయితే చెప్పొద్దు. అయితే ఏంటంటే ఒక ఇంజనీర్కి ఇదే సరిపోతుంది, కానీ ఒక నేను ఇంజనీర్కి చదువుతుంది చెప్తే నీకు ఇదంటే పోనీ, నేను దాని గురించి ఇక్కడనే ఉన్నా ఇక్కడికి వెళ్ళి ఉన్నా ఈ 65 కిలోమీటర్లు 8,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఆ ప్రాజెక్టుని ఇది తీసి ఇక్కడ పెట్టుకుంటే చాలా పొరపాటు. ఒక ప్రాజెక్టు 7,000-8,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత షిఫ్టింగ్ అనేది చాలా అంటే అది తెలంగాణలో అన్నిటికంటే తప్పు. దాని మీద ఎక్స్పర్ట్ కమిటీ లేదు, డైరెక్ట్గా 3-4,000 కోట్లు ఖర్చు పెట్టింది కూడా పక్కన పెట్టి ఇక్కడ పెట్టారు, పెట్టి ఇక్కడ మేడిగడ్డ అని పెట్టారు, ఇక్కడ రిజర్వాయర్ కట్టారు, ఇక్కడ 13 టీఎంసీ, తర్వాత ఇది అన్నారం అని పెట్టారు, తర్వాత ఇది సుందిల్లా అని పెట్టారు, తర్వాత ఇది ఎల్లంపల్లి. అంటే ఇంతకుముందు ఇట్లా తీసుకొచ్చే బదులు ఈ వాటర్ ఇట్లా వచ్చి ఇట్లా వచ్చే లోపల అంటే గుడిసె తిరిగి గుళ్ళకి వచ్చినట్టు ఉంది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ దీనికి దగ్గర 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. 12,000 కోట్లు అవును, ఇవే 12,000 కోట్లు తమిడి నుంచి పెట్టేస్తే 12,000 ఎందుకండి, 3,000 కోట్లతో ఈ బ్యారేజ్ 3,000 కోట్లు ఇది 2,000 అంటే 4,000 కోట్లతో ఇది కంప్లీట్గా. తర్వాత లిఫ్టింగ్ ఛార్జెస్ సంవత్సరంకు 1,200 కోట్ల కరెంట్ బిల్లు తగ్గుతుండే. ఇది అనవసరంగా ఇది 100 లెవెలు ఇది 150 లెవెలు అంటే 50 మీటర్లు అనవసరంగా డౌన్ తీసుకుపోయి, అంటే ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా అది కంప్లీట్ చేసి ఒక 5 సంవత్సరాలు వెరిఫై చేస్తే ఆ వాటర్ సరిపోతా లేదా తెలుస్తుంది. కానీ వీళ్ళు వెరిఫై చేసేది లేదు. 5 లక్షలు అసలు ఈరోజు వరకు 100,000 ఎకరాలు చేయలేదు. 75,000 ఎకరాలు అక్కడే ఉన్నారు వీళ్ళు, అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు 12,000 ఏముంది మరి, ఏదో కాశీకి పోయి ఏదో తీసుకొచ్చినట్టు కొండంత వెళ్ళకండి. సరే ఇప్పుడు మీరు అన్నదేమో 18 లక్షల పైగా ఎకరాలకు 18 లక్షలు చెప్పారు, కానీ ఆనాడు అన్నది 100,000 ఎకరాలు కూడా వెళ్ళదు అంటారు. ఆనాడు నుంచి ఈరోజు అదే స్టేజ్ వీళ్ళు ఆయకట్టు అనేది దృష్టి లేదు. 100,000 ఎకరాలు వారలేదు, 100,000 కోట్లు అయితే నీళ్ల పాలైనట్టు. 13 డిస్ట్రిక్ట్లకు 18,000 ఎకరాలకు 108 మండలాలు అండి కనీసం దగ్గర. ఇదిగో ఇప్పుడు నదులకే నడక నేర్పిరు అంటారు, మరి ఇదేనా నడక? అయితే దగ్గర 120 మండలాలు
120 మండలాలకు దగ్గర దగ్గర 1600 గ్రామాలకు ఈ వాటర్ ఇచ్చే ఒప్పందం. ఇప్పుడు మరి ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఒక జిల్లాకు కూడా వాటర్ ఇవ్వలేదు, దీని మీద ఫోకస్ పెట్టలేక ఉన్న డబ్బులను ఇక్కడ ఖర్చు పెట్టిన తర్వాత ఇంకోటి ఒక పైప్ లైన్ కూడా వేశారు ఇంకో టీఎంసీని, దానికి 8000 కోట్లు దగ్గర దగ్గర 22,000 కోట్ల దాకా ఇప్పటిదాకా వేసిన తర్వాత ఇప్పటిదాకా 1 రూపాయికి కూడా రాయకట్టుకు మనం ఇవ్వలేకపోతున్నాం. వీళ్ళు ఎంతైతే డ్రా చేస్తున్నారో ఆ ఒరిజినల్ 2 టీఎంసీ లోపే చేస్తున్నారు, ఆ డ్రీ చేస్తున్నారు, మళ్ళీ పైనుంచి వర్షం వచ్చినప్పుడు మళ్ళీ కిందికే పోతుంది, వర్షం మళ్ళీ గోదావరికి వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ కిందికే పోతుంది. అంటే 50% కూడా యూటిలైజేషన్ లేదు. ఎందుకంటే ఇది మొదలు ఇక్కడ ఇవన్నీ గోదావరి మీదనే ఉండే, అయితే ఏంటంటే వచ్చినాయి ఇటు నిలబడతాయి, మళ్ళీ గోదావరి రాకుండా మళ్ళీ కిందికి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి అంటే అది వాటర్ వాడుకోకపోతే ఎక్స్ట్రా వచ్చేది సెప్టెంబర్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కంటిన్యూస్ రైన్స్. ఇప్పుడు ఇది ఎట్లుందంటే తాగుతాడు, తాగి తాగి ఉచ్చరాంగులు వచ్చేస్తాడు, ఇటు పోతుంది, కిందికి పోతాడు, కిందికి వచ్చేస్తాడు. లేదండి అట్లా పోక, ఇది ఇంకోటి ఇంకోటి ఏంటంటే బ్యాక్ వాటర్ అనేది కాదు, కడుపునప్పుడు ఏమైంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాక్ వాటర్ అనాలిసిస్ చేయలేదు. ఇప్పుడు ఈ వాటర్ వచ్చినప్పుడు ఈ మంతెని కానీ అది కానీ ముంపు గ్రామాలు అయిపోతున్నాయి, ఒక 10-15,000 ఎకరాలు కనీసం ఈ వాటర్ ఎప్పుడైతే వస్తుందో ఈ వాటర్ ఇక్కడ అలో చేయకపోతే మొత్తం ముంపు మునిగిపోయి మొత్తం 20,000 ఎకరాల దాకా నష్టమవుతుంది. అందుకని సముద్రంలోకి వదిలేస్తారు. ఆ నష్టం ఏంటంటే అది కూడా నష్టమే, దీంతో లాభం పక్కన ఈ నష్టం ముంపు గ్రామాలు కూడా పెద్ద ఎఫెక్ట్ పడుతున్నారు వాళ్ళు. తర్వాత ఇటు ఎక్స్పెండిచర్ ఒకటి, ఇటు ముంపు గ్రామాలు ఒకటి, మళ్ళీ ఏం చేశారు ఆల్రెడీ చెన్నూరులో మంచిర్యాలలో బ్యాక్ వాటర్, బ్యాక్ వాటర్ తోటి పంటలు భూములు నాశనం అయినాయి. ఇప్పుడు దీంతో లాభం పక్క కంటే నష్టమే ఎక్కువన్నది ఏరియాలో మొత్తం. అదే తమిళనాడు నుంచి వస్తే ఇంత ఇక్కడ ముంపు గ్రామాలు ఏం లేవు, ఇక్కడ గ్రామాలు లేవు, మీరు అక్కడ దగ్గర డైరెక్ట్ దగ్గరికి వస్తుండే, మళ్ళీ సంవత్సరంకు 1200 కోట్ల కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుండే. ఈ 23-24,000 కోట్లు మొదలు ఇది కంప్లీట్గా చేసి ఒక 5 సంవత్సరాలు మినిమం అది అదేంటంటే ఆచరణలో పెడితే అప్పుడు వాటర్ తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా అంటే కనీసం 100 టీఎంసీ పెట్టినా 10 లక్షల ఎకరాలు వస్తుండే. గవర్నమెంట్ 100 టీఎంసీ అన్నారు, అయినా 10 లక్షల ఎకరాలు వస్తుంది. ఈ 10 లక్షల ఎకరాలు వచ్చినా 4 ఎకరా 20 వచ్చినా 10 లక్షల ఎకరాలు ఇది కంప్లీట్ చేస్తే అది కనీసం ఒక 5 సంవత్సరాల వరకు ఈ 10 లక్షల ఎకరాలు ఆయకట్ అవుతుండే. ఇప్పుడు 1 లక్ష కూడా కాలే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది బంద్ అయిపోయింది, అది ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇదేంది, ఇది మొత్తం మొన్న సింక్ అయిపోయింది మేడిగడ్డ. ఏమైంది అసలు మేడిగడ్డల, ఇక మేడిగడ్డ వచ్చిందని అంటున్నాడు. తుఫాన్లు కాదండి, వీళ్ళకు టైం లేదు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు. ఇన్వెస్టిగేషన్ చేసి మోడల్ స్టడీ చేయాలి, వీళ్ళు ఫస్ట్ మోడల్ స్టడీ చేయాలి. ఆ మోడల్ స్టడీస్ అంటే ఇలా ఇది ఇలాంటి బ్రిడ్జ్ సీకెంట్ పరిస్థితులు కడితే ఇది భారతదేశంలో ఫస్ట్ టైం, ఈ ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ బ్రిడ్జ్లు కడితే అది మోడల్ స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళు 6 నెలల లోపటినే డిజైన్ ఇన్వెస్టిగేషన్ అని కంప్లీట్ చేసి 2.5-3 సంవత్సరాల లోపే కంప్లీట్ చేశారు. ఎందుకు అట్లా అంత ఆదరబాదర తొందర తొందర? అది ఇక మనమే ఉంటుంది. ఇప్పుడు నాగార్జునసాగర్ డ్యాము ఇవన్నీ శ్రీశైలం కానీ పోచ ఏది మన ఎస్ఆర్ఎస్పి కానీ మినిమం 10 నుంచి 15 సంవత్సరాలు అవుతుంది. దానికి ఎంత ఫౌండేషన్ ఉండాలి, ఎంత అతి జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వినండి, ఇది బ్యారేజ్ కానీ వీళ్ళు కట్టింది రిజర్వాయర్. బ్యారేజ్ అంటే 3 టీఎంసీకే ఎక్కువ బ్యారేజ్ ఉన్నది, వీళ్ళు కట్టింది 16 టీఎంసీ అంటే రిజర్వాయర్ తిరిగి కట్టారు. ఆ రిజర్వాయర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఫోర్స్. మరి మీకు తెలిసిందే అయితే ఇది ఇది ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం శాండ్ 1.6 కిలోమీటర్ గోదావరి విడుతు మొత్తం కింద అంతా శాండ్ బెడ్ దాని కింద 5 నుంచి 6 మీటర్ల దాకా శాండ్ తర్వాత ఇంకెంతో ఎంతో అంటే ఇది శాండ్ బెడ్ని మొదలు ఇక్కడ ట్రీట్మెంట్ చేసేడుతుండ్రు వీళ్ళు. అవును సార్. ఉండండి, ఈ ట్రీట్మెంట్ చేయలేదు సరిగా, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, శాండ్ ఫౌండేషన్ ట్రీట్మెంట్ చేయలేదు, దాన్ని గ్రౌటింగ్ చేసి దాన్ని బేరింగ్ కెపాసిటీ పెట్టాలి. వాళ్ళు ఏమన్నారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి చూశారు అందులో. అంటే మీరు చెప్పింది అని చూస్తే డిస్టర్బ్ చేస్తున్న మధ్యలో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టు కొన్ని దగ్గరలో కడితే అది ఏంటంటే ఉత్తగానే ఇట్లా పైన ఉంటుందా టాపు ఇట్లా తవ్వితే
అంత వెళ్తుంది అంటే కొన్ని కూలిపోయినాయి కూడా. అది అంటే సరైన అండి, డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా, అది స్టాటిక్ స్ట్రక్చర్, కింద నీళ్లు ఉన్నాయి. ఇక ఇది వాటర్ ఫోర్స్ ఉంటుంది, ఆ వాటర్ ఫోర్స్ గోదావరి ఫోర్స్ మీకు తెలుసు కదా. అయితే ఇక్కడ నుంచి వాటర్ ఫోర్స్ అనేది ఒకటి, తర్వాత ఈ శాండ్ అనేది ప్రాపర్ ట్రీట్మెంట్ లేక రెండు, తర్వాత మోడల్ స్టడీస్ చేయకుండా మూడు. ఇంత తొందరగా చేస్తే ఇది సర్వనాశనం అయినట్టు లెక్క నా దృష్టిలో. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ప్లానింగ్ డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, ఎక్కడ కట్టాలనేది వాళ్ళు చెప్పారు. ఎక్కడనో కట్టాలి, ప్లానింగ్ అనేది లొకేషన్ సరిగ్గా లేదు, డిజైన్స్ కాదు, డిజైన్స్ సరిగ్గా లేవు. అది రిజిడ్ స్ట్రక్చరా ఫ్లోటింగ్ స్ట్రక్చర్, రెండు డిజైన్స్ ఉంటాయి. వాళ్ళు ఫ్లోటింగ్ స్ట్రక్చర్ డిజైన్ ఇస్తే రిజిడ్ కట్టారు, డిజైన్కు దీనికి సంబంధం లేదు, ఎగ్జిక్యూషన్కు ఉండండి. క్వాలిటీ కంట్రోల్ లేదు, తర్వాత మెయింటెనెన్స్ అసలే లేదు. మెయింటెనెన్స్ అంటే ప్రతి సంవత్సరం ఏం కొట్టుకపోయింది, కిందికెళ్ళి ఏమిసుకెళ్ళింది, అది లేదు. ఐదు కారణాలతోటి ఇది కుంగింది. 1.2 meters కుంగింది గోదావరిలో, ఈ 7th బ్లాక్లో కుంగింది. కుంగిందంటే దానికి ఇప్పుడు ఎక్కడెక్కడ కుంగింది, ఎక్కడెక్కడ ఫిల్టర్ ఉన్నది, ఎక్కడెక్కడ పెట్టున్నది, గాడోలిన్ హౌస్ అయిపోయింది. ఇక్కడ దీంతో ఇది కూడా బొంగలు వచ్చేసినాయి. అంటే ఇది బొంగలు వచ్చింది, అన్నీ ఒకటే డిజైన్, ఒకటే శాండ్, గోదావరి ఇక్కడైనా ఇక్కడైనా అంత ఒకటే. కాబట్టి ఏంటంటే అతి హేస్టీగా తొందరగా కట్టుడు నంబర్ వన్ అదరభద్ర. అంటే మధ్యలో చెప్తున్నా సింపుల్గా జనాలకు కూడా అర్థం కావాలంటే, ఇల్లు కడతాం, ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం అంటే బేస్మెంట్ వేస్తాం కదా, వేసి కొన్ని రోజులు నీళ్లు పట్టి నీళ్లు ఆరిన తర్వాత మళ్ళీ వేస్తాం కదా, మళ్ళీ గోడలు కట్టేప్పుడు కూడా వేస్తాం. డబ్బులు ఎన్ని ఉన్నా కానీ ఒక నెల రోజులల్లో కడతారా ఇల్లు? కట్టరు. అంటే ఎన్ని రోజులు ఉంటుంది దాదాపు జనరల్ ఇల్లు కట్టాలంటే? ఒక కాదండి, వీళ్ళు ఏం చేశారు, ఈ వీళ్ళు ఏం చేశారు ఉండండి వస్తుంది, వీళ్ళన్నీ సీకెంట్ ఫైల్స్ అనేది ఇట్లా వేస్తారండి. సీకెంట్ ఫైల్స్ అంటే ఈ సీకెంట్ ఫైల్లో ఇది కాంక్రీట్, ఇది ఉంటుంది, ఇది డమ్మే ఉంటుంది, మళ్ళీ ఇది కాంక్రీట్ ఉంటుంది, డమ్మే ఉంటుంది. అయితే వాటర్ వచ్చి ఈ సందులకి వెళ్ళిపోయిందంటున్నారు సిడబ్ల్యూసి వాళ్ళు. అయితే ఈ సందులకేళ్ళు ఎప్పుడైతే గ్యాప్లలోకి వెళ్ళిపోయినాయో, ఆ గ్యాప్లలో పోయినాక దీని కిందికి వెళ్ళిపోతుంది, ఏది బ్యారేజ్ కిందకి వెళ్ళిపోతుంది. బ్యారేజ్ కింద అయితే మొత్తం హోల్స్ అయిపోతాయి, హోల్స్ కాగానే మొత్తం బ్యారేజ్కి బ్యారేజ్ కింద ఏమి ఉండకపోతే బొంగ పడ్డది, కింద పడ్డది, కింద దిగిపోయింది. సో ఇట్ ఈస్ చెప్పండి, ఇదొకటి ఇప్పుడు ఇది కిలోమీటర్ అండి, 1.5 kilometers ఇది, ఇది అంత గోదావరి. అయితే ఏంటంటే వీళ్ళు ఏం చేయాలి, ఇట్లా వీళ్ళు సీకెంట్ ఫైల్స్ వేసుకుంటూ పోయినారు. అయితే వేసుకుంటా సీకెంట్ ఫైల్స్ అంటారు టెక్నికల్గా. అయితే ఇందులో కాంక్రీట్ వేయాలి, రీఇన్ఫోర్స్మెంట్ పెట్టాలి, ఇదేమో ఓన్లీ బెంటనైట్ వేయాలి, అంటే ఇలా ఏం పెట్టద్దు, దీన్ని డమ్మీ అంటారు, బెంటనైట్ పెడతారు, మళ్ళీ ఇది ఇట్లా కంటిన్యూగా ఇది పెడతారు. అయితే దీనికి కూడా ఓవర్ల్యాప్ పెట్టారు, దీనికి ఓవర్ల్యాప్లు కూడా పెట్టారు బాగా. కానీ ఎగ్జిక్యూషన్లో ఈ ఓవర్ల్యాప్ పెట్టిండా పెట్టలేదా, మరి రోజు లక్ష బ్యాగ్స్ వాడాలంటే ఎవడు చూసిండు, ఏం కథ అనే సబ్జెక్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఫెయిల్ అయింది, చాలామంది ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయింది, ఇట్లా ఫెయిల్ అయిందని సిడబ్ల్యూసి అన్నారు. అయితే ఇదేమైంది, ఇది డ్యామ్, ఈ వాటర్ అంతా పోయి ఇది ఫౌండేషన్ వేశారు, ఈ కింద శాండ్, ఇదంతా శాండ్, ఇది 5 meters 10 meters దాకా శాండే ఉన్నది. ఈ శాండ్ అనేది చాలా డేంజర్. అయితే ఏంటంటే ఈ వాటర్ అంతా పోయి ఇందులోకి వెళ్ళిపోయి ఇది బొంగలు పడ్డది, హోల్స్ పెద్ద పెద్ద హోల్స్ ఎవరికలు ఏమైంది, ఈ హోల్స్ పడే వరకు ఏం లేదు కదా, బెరి మొదలే ఇస్కాయ్, ఇది మొత్తం కానీ తొంగిపోయింది. మరి ఇది దానికి భూకంపం వచ్చింది అంటారు, నీళ్ళల్లో భూకంపం, భూకంపమా భూమి వేరు నీళ్ళు వేరు, నీళ్ళల్లో భూకంపం, ఇసుక కంపమా నీళ్ళ కంపమా అన్న? ఇది మొదలు గ్రౌటింగ్ చేయాలి, మొత్తం సిమెంట్ గ్రౌటింగ్ చేసి దీని కెపాసిటీ చేసి ఇది కరెక్ట్గా ఎట్లా చేయాలనేది మోడల్ స్టడీ చేసి అప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఇంకో 3 years ఎక్కువ అవుతుండే. కానీ ఇప్పుడు మొత్తానికే మోసం అయిపోయింది, అది ఎగ్జిక్యూషన్ తప్పే, మెయింటెనెన్స్ లేదు, డిజైన్స్ లేదు అని ఎవరు డ్యామ్ అథారిటీ చెప్పారు. ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యేదాకా, ఇది కంప్లీట్ అయ్యేదాకా, ఇది కంప్లీట్ అయ్యేదాకా థరో ఇన్వెస్టిగేషన్ ముట్టద్దు అన్నాడు డ్యామ్ సేఫ్టీ. అందుకొరకు ఇప్పుడు 12,000 crores
ఇంకో టీఎంసీ పెట్టి అన్ని కలిసి 20,000 కోట్లకు రూపాయి వరకు రాకుంటాయి ఈ సబ్జెక్ట్. మరి మీరు ఇంత చెప్తున్నారు కదా, ఆ ఇంజనీర్లకు తెలివి లేదంటారా? మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళంతా ఫాల్ట్ కాలా, లఫూట్ కాలా, జఫా కాలా? ఇంజనీరింగ్ అవునండి, ఇంజనీర్లు ఇంజనీర్లు అంతే. అది కింద బోర్డులో ఇంజనీర్ అని రాసుకుంటారు, కానీ వాళ్ళు ఇంజనీర్ల లెక్క పనిచేయలేదు. అక్కడ ఇంజనీర్ల లెక్క పనిచేస్తే నాగన్సార్ డ్యాము ఇంజనీర్రే. అప్పుడు బ్యారేజ్ కట్టిండ్రు ఎక్కడ, ధవలేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టారు. ధవలేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టాడు. మరి ఈ రోజు వరకు ఎంత ఆగిందా, ఎందుకు ఆగుతున్నదండి 150? అవును ప్రకాష్, అది ధవలేశ్వరం బ్యారేజ్ కట్టిండ్రు 150 సంవత్సరాలు. మరి ఇన్ని డ్యాములు కడితే ఎందుకు ఆగుతుంది? వాళ్ళు కూడా ఇంజనీర్రే. వాళ్లకు స్వతంత్రం ఉండే టైం ఎంత కావాలో అంత. ఇది ఇది వాళ్ళు ఏంటంటే ఇంజనీర్ అంటే ఇంజనీర్ అంతకంటే నేను చెప్పలేను. ఇక దాంతో ఈ స్పీడ్ తోటి ఈ డిఫెక్ట్స్ తోటి మళ్ళీ 1 సంవత్సరంగానే మెయింటైన్ చేయాలి. ఎక్కడ మెయింటెనెన్స్ లేదు, డిజైన్స్ లేదు, మోడల్ స్టడీస్ లేవు. ఇది టెక్నికల్ గా ఇక ఇంజనీర్ అంటే ఇంజనీర్ ఇక దాని గురించి నేను చెప్పలేదు. అయితే ఇప్పుడు ఇవన్నీ రెక్టిఫై చేయాలి, దీనికి ఎన్ని కావాలండి? ఇది కాంట్రాక్టర్ డ్యూటీయా? మరి ఇప్పుడు ఎవరు చేయాలి? మరి ఖర్చులని మీరు మంచిగా చెప్పిపోతారు, మళ్ళీ వాడు మా దగ్గర వస్తువుల ధరలు పెంచి ఇది కడతా అంటాడు. లేదండి, మోసం చేసిన వాడు తెప్పియాలి మీరు. కాంట్రాక్టర్ ఏమంటున్నాడు, 2 ఇయర్స్ అయిపోయింది, నా టైం అయిపోయింది, ఇక నేను నా డ్యూటీ అయిపోయింది, మీరే చేసుకోమని కాంట్రాక్టర్ అంటున్నాడు. అట్లా ఉంటుందా? మరి ఉంటుంది అంటే అక్కడ కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది, దాని సేఫ్టీ పీరియడ్ ఉంటుంది. ఎట్లా కట్టవచ్చు? దానికి అగ్రిమెంట్స్ ఉండనండి. 2 ఇయర్స్ వరకు ఏ డిఫెక్ట్ అయినా కాంట్రాక్ట్ డ్యూటీ. 2 ఇయర్స్ వరకు ఏం డిఫెక్ట్ రాలేదు. March 15, 2023 2 ఇయర్స్ అయిపోయింది. ఇది అక్టోబర్లో ఇది ఫెయిల్యూర్ అయిపోయింది. కాబట్టి మా అగ్రిమెంట్ పీరియడ్లో లోపల ఏం కాలేదు, మాకేం లెటర్స్ లేవని వాళ్ళు అంటున్నారు. అదొక సబ్జెక్టు, అదొక సబ్జెక్టు, అది గవర్నమెంటా? ఇంకోటి దాని గురించి మాట్లాడు కదా, కాంట్రాక్టర్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అంటున్నాడు. మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ మీ ప్రకారం మీకున్న అవగాహన? ఇక దాని రెస్పాన్సిబిల్ గవర్నమెంటే. అది లేదు, 2 సంవత్సరాలు అన్నది ఏం కాలేదంటాడు. మరి 2 సంవత్సరాలు బట్టి గవర్నమెంటే. మరి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ కు డబ్బులు ఇస్తారు. మెయింటెనెన్స్ ఇస్ డిఫెక్ట్, డిఫెక్ట్ అండ్ లయబిలిటీస్ అనేది ఒక సబ్జెక్టు. అయితే డిఫెక్ట్ అండ్ లయబిలిటీల కింద నాకు ఏం సంబంధం లేదంట. సరే, కాంట్రాక్టర్ అంటుండు చేతులు దులుపుకున్నాడు, మరి ఆ పాత గవర్నమెంట్ కూడా పడిపోయింది. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ వహించారు? పాత గవర్నమెంట్ పడిపోయిన నాయకులు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అంతా కూడా. ఇప్పుడు ఇంకా దీన్ని రిపేర్ చేస్తే ఇంకా 2,000 అయితే, 3,000 కోట్లు అయితే, ఇవన్నీ అదొక సబ్జెక్టు. కొన్ని రిపేర్ చేసింది అనుకోండి, వార్ ఫుటింగ్లు రిపేర్ చేస్తే ఆయాకట్ట ఎక్కడ లేదు కదా, 70 లక్ష ఎకరాలు ఉంటుంది. ఈ నీళ్లు మళ్ళీ 4,000 3,000 కోట్లు గవర్నమెంట్ కట్టినా ఇట్ దెర్ ఇస్ నో ఆయాకట్. ఆయాకట్ మీద దృష్టి లేదు, ఆనాడు లేదు, ఈనాడు లేదు, ఎప్పుడు లేదు. మరి 13,000 ఈ 18 లక్షల ఎకరాలకు 17,000 కోట్లు లాభం వస్తున్నదని డిపిఆర్లు పెడతారు. 17,000 కోట్లు సంవత్సరానికి లాభం వచ్చిందంటే ఈ 4 సంవత్సరాలలో 17,000 × 4 70,000 కోట్లు అయితే పంట పబ్లిక్ నష్టం కాకుండా కదా. మరి ప్రాజెక్ట్ రిపోర్ట్లో 17,000 కోట్లు పెట్టి 1 రూపాయి లాభం లేదు ఇప్పటికీ, అది నష్టమా కాదా? తర్వాత 5,000 కోట్ల దాకా వాటర్ను యూజ్ చేయొచ్చు, వాళ్లకు డ్రింకింగ్ వాళ్ళకు అమ్మవచ్చు, తర్వాత ట్రైనింగ్ ఇది ఇండస్ట్రీకి అమ్ముంటాను. మరి ఎవరికి డ్రింకింగ్ ఎవరికి అమ్మినారు, తర్వాత ఈ ట్రైనింగ్ ఎవరికి అమ్మినారు? మరి 17,000 కోట్లు అంటే 21,000 కోట్ల లాభం అంటారు. మరి 21,000 కోట్ల లాభం ఉన్నప్పుడు మరి ఆయకట్ ఉంటేనే కదా 21,000 కోట్లు. కెనాల్స్ లేవు, కెనాల్స్ మీద దృష్టి పెట్టాలి గవర్నమెంట్. వార్ ఫుటింగ్లా కెనాల్స్ లేకుండా రిజర్వాయర్లు వేశారు. మీకు ఒకటి చెప్తాను నేనండి, చెప్పండి మనకు తొందరగా. ఇంకోటి తీయండి బాబు. అయితే ఇది అయిపోయింది కదా మీకు, అయితే ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇక్కడ నుంచి? అగ్రకుండా చెప్పండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తవ్వినారు కదా, ఇంకా కంటిన్యూగా ఇది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు అదే చెప్పిస్తే బెటరంట్రా? ఇది బెస్ట్ అండి. ఇది వాటర్ ఎంత వాటర్ వచ్చినా సరిపోతుంది. ఈ ఈ దీని ఎంబడ పడితే దాని గురించి మాట్లాడే బదులు ఇది కంప్లీట్ చేస్తే 3,000 కోట్లు అవుతుందండి. అది బెటర్ అంటారు. ఈడ ఎక్కడ పోయి ఇది ఇంతకుముందుది, ఇంతకుముందు అది ఒకసారిది. ఇక్కడ నుంచి ఇది కంప్లీట్ చేసినాక ఇంకొక 40 కిలోమీటర్స్ ఉన్నది.
ఆ 40 కిలోమీటర్స్ ఒక మెత్తడు, లేకుంటే ఇక్కడ నుంచి సుందిల వరకు డైరెక్ట్ తీసుకురావచ్చు. దీనికంటే ఇది 15 మీటర్లు డౌన్, 138 డైరెక్ట్గా 65 నుంచి దీనికి కలపచ్చు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇక మళ్ళీ మధ్యన ఏది రిజర్వాయర్ కట్టకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చింది అనుకోండి, ఇప్పుడు నీకు కంటిన్యూస్గా 20 లక్షల ఎకరాలు ఇదే వస్తుందండి. 100% 20 లక్షల ఎకరాలు. అరే వదులుతారా, ఉంచు సబ్జెక్ట్ నాకుండే అనుభవంలా ఊలిపోయింది అంత తీసుకుపోయి కేసీఆర్ ఇంట్లో పోయాలని నెత్తి మీద పోయాలి. మేడి గంట ఊలిపోయి ఇసుక అన్నారు, ఇసుక తెప్పలు తీసుకపోయి ఆయన ముఖం మీద ఇంత చల్లి. ఇప్పుడు ఇక్కడ నుంచి 18 లక్షలు కాదండి 20 లక్షల ఎకరాలు, ఒక ఇంజనీర్గా చెప్తున్నాను. సిడబ్ల్యూసీలో కూడా 236 టీఎంతో 23 సార్, అప్పుడు కూడా గిట్లనే చెప్పారు ఇంజనీరింగ్ లెక్క చెప్తున్నాం. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కూడా మనం ఊలిపోతుంది, ఎవరికి తెలుసు మరి మా క్లారిటీ. నేను దాని మీద మీరు ఏమి చెప్పిపోతారు, డబ్బులు మేము పెట్టాలి అంటే మనందరం పెట్టాలి, వాడేంది అన్ని వస్తువులు. సరే ఇప్పుడు ఏమంటే అప్పులు తెస్తారు సార్, ఇది ఇది పక్కన పెట్టాలి. ఇప్పుడు దీని రిపేర్స్, దీనికి ఏదైనా రిపేర్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ తీసుకోగలిగితే 120 రోజులు వాడుతుంది. ఇప్పుడు ఎట్లా దీన్ని ఎట్లా ఇడికెళ్ళి ఎట్లా తీసుకోవాలి? కెనాల్స్ కెనాల్ తవ్వినారు కదా ఆల్రెడీ, ఇది 120 రోజులు వాటర్ ఇక్కడ ఉంటుంది. రోజు 1.5 టీఎంసీ తీసుకున్నా దగ్గర దగ్గర 180 టీఎంసీ ఇక్కడికి వెళ్ళి వస్తుంది. పోనీ 1 టీఎంసీ తీసుకున్నా కానీ 120 రోజులు, 120 టీఎంసీ ఇక్కడ ఉంటుంది అంటే 12 లక్షల ఎకరాలు మినిమం పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా నీకు 3-4 లక్షల ఇంకొక 3-4 లక్షల ఎకరాలు ఈ గోదావరికి వెళ్ళి వస్తుంది కదా వాటర్. ఇది ఒక అంటే 17-18 లక్షలు వద్దంటే కూడా వాడుతుంది. ఇది పూర్తిగా మర్చిపోతే కూడా ఏం కాదు, టోటల్ ఇది లేదనుకుంటే కూడా వాడుతుంది. కానీ మనకు 3-4 వేల కోట్లు ఇక్కడ ఇది కంప్లీట్ చేసి మనకు లిఫ్ట్ కావాలంటే ఇది వాడాలి. సుందిల్లో వాడితే ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి మళ్ళీ ఒక 20 మీటర్స్ లిఫ్ట్ కాక ఇక్కడికి రావాలి. వచ్చేస్తే నీకు 16-18 లక్షల ఎకరాలు 100% మారుతుందండి. అయితే ఇది నాకు టెక్నికల్గా తెలిసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంచెం పెట్టుకుంటారా, ఇప్పుడు బస్ ఇప్పుడు ఆయకట్ ఎట్లా ఆయకట్ ఎట్లా డెవలప్మెంట్ కావాలంటారు, కొండ పోచం ఉన్నది అది తీయండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇది చెప్పండి షార్ట్ కట్. ఇది కొండ పోచం అండి. ఈ కొండ పోచమ్మ 50 టీఎంసీలో కట్టారు మల్లన్న సాగర్. అయితే సారీ ఇది మల్లన్న సాగర్ ఉన్నది, ఈ మల్లన్న సాగర్కు 50 టీఎంసీ కట్టారు. ఇది మల్లన్న సాగర్ 50 టీఎంసీ అవసరం లేదు, మ్యాక్సిమం ఒక 20 టీఎంసీ కూడా అవసరం లేదు. ఎందుకంటే వర్షాకాలంలో పంటలు అయినాక రెండో పంట కొరకు ఈ వాటర్ కావాలి. రెండో పంటకు ఇంత పెద్ద టీఎంసీ ఎందుకండి? నేను 1.5 టీఎంసీ ఒక 20 టీఎంసీ ఉంటే కూడా దగ్గర దగ్గర ఒక 3-4 ఊళ్ళు మునిగిపోకుండా బచాయిస్తుంటుంది. అనవసరంగా 4 విలేజ్లేమో ఇక చేసిండు ఏదో చేసిండ్రు, చేసిండ చిన్న విషయం సార్. ఏదో అట్లు కొట్టుకుపోయినట్టు మాకు దగ్గర ఊర్లో కొట్టుకుపోయినాయి అంటే ఊళ్ళు కొట్టుకుపోయినాయి 10,000 కోట్లు పోయినాయి బాబు. అది అట్లా కూడా లాస్ 10,000 కోట్లు కాదు, 3,000-4,000 కోట్లతో ఇది కంప్లీట్ అయిపోతుండే ఆ రోజులలో కూడా. అది అదంతా అవసరం లేదు. 20 టీఎంసీ కంటే ఎక్కువ అవసరం లేదు, 3-4-5 గ్రాములు మునిగేదానికంటే ఎక్కువ అవసరం లేదు. సరే చేసిండ్రు, ఇప్పుడు దాని గురించి నేను ఏం మాట్లాడలేను. అయితే ఇక్కడ నుంచి ఇది బస్వాపూర్ అండి, ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయింది. ఈ వాటర్ ఇక్కడికి డైరెక్ట్గా వస్తుంది, దీనికి పంపు వింపు ఏం లేదు ఇక్కడ దాకా. ఈ లిఫ్ట్ చేస్తే 165,000 వస్తాయండి ఆయకట్టు. ఇక్కడ దాకా చేసి ఇది చేసి ఈ నీళ్లు గ్రావిటీతో వస్తాయి. గంధమల్లి 40,000 ఎకరాలు, ఈ 165,000 అంటే 230,000 ఎకరాలు. నల్గొండ పూర్ ఆ బ్యాక్వర్డ్ ఏరియాలకు పెద్ద సాయం చేసినట్టే కదా. దీనికి ఎంతనండి ల్యాండ్ ఎక్వేషన్ కాల్వలు? ఈ బస్వాపూర్లో ఒక విలేజ్ మునిగిపోయింది, వాళ్ళకు ఆర్ఓఆర్ ఇస్తే వాళ్ళకు 500 కోట్లు, ఈ ల్యాండ్ ఎక్వేషన్ ఒక 500 కోట్లు, ఈ కెనాల్ అన్ని కలిసి ఒక 2,000 కోట్లు పెడితే 2 లక్షల ఎకరాలకు పైగా, 2 కాదనుకుంటే 3,000 కోట్లు పెడితే 2 లక్షల ఎకరాలు నల్గొండోళ్ళు బాగుపడతారు కదా. ఎందుకంటే ఇది కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది, గంధమల్ల కాలేదు. గంధమల్ల పక్కన పెడితే కూడా 165,000 ఎకరాలు గ్రావిటీలో వస్తుంది. మరి ఎందుకు వీళ్ళేం పాపం చేసుకున్నారు? ఇప్పుడు ఆడ 12,000 కోట్లు పెట్టే బదులు ఈడ 3,000 కోట్లు పెట్టేడుతుండే పార్వడేది. ఇప్పటివరకు పంటలు పండించుకుందాం. ఇంకొకటి ఇక్కడ నుంచి ఇది చేశారండి, ఏది ప్యాకేజ్ 12 పెట్టాడు.
ఇక కాళేశ్వరం అంత ప్యాకేజ్ ఉంది కదా. ఇగో ప్యాకేజ్ 12 అని పెడితే ఇది 125,000 ఎకరాలు అండి. 125,000 కాల్వలు అయిపోయినాయి, మెయిన్ కెనాల్. దీనికి డిస్ట్రిబ్యూటర్కి కాల్వ డిస్ట్రిబ్యూటర్ ఇది చేసేలా సిద్ధిపేట 165,000 ఎకరాలు అవుతుండే. ఇదంతా 2-3 వేల కోట్లు, ఇదంతా 3,000 అంటే 165,000, ఇది ఒక 3 లక్షల ఎకరాలు అయితే వస్తుండే కదా. అంటే ఖర్చు పెట్టే దగ్గర ఖర్చు పెట్టలేదు వీళ్ళు, అవసరం లేని దగ్గర పెట్టారు. అవసరం లేదంటే అది అది వేస్ట్ అన్నట్టు. సలహాలు ఇచ్చిన అయితే ఇంకో సలహా గురించి నన్ను నా అనుభవం ఇగో ఇది ఉన్నది. శ్రీ రంగనాయక్ సాగర్ కొంతవరకు చేశారు, ఆనంద సాగర్ కొంతవరకు చేశారు. ఇగో గిన్నెనే వీళ్ళు 100,000 ఎకరాలు. మళ్ళీ ఇక్కడ సిరిసిల్లది ఉన్నది ఒక ప్యాకేజ్, ఇందులో ఓ 10,000 ఎకరాలు కూడా లేదు. 153,000 ఎకరాలలో 10,000 ఎకరాలు లేదు సిరిసిల్లకి. ప్యాకేజ్ 9, ప్యాకేజ్ 10, ప్యాకేజ్ 11 వరకే సిద్దిపేట ఏరియాలో కొద్దిగా తెలియదు. మళ్ళీ ఈ ప్యాకేజ్ 12 ఒక ఎకరం లేదు. మళ్ళీ ఇక్కడ వాటర్ ఉన్నది, వాటర్ ఉండి ఇటు పోతలేదు ఇటు పోతలేదు. అంటే ఏం చేస్తారు, ఎండకెండాలే భూమికి పోవాలి. దీనికి 10,000 ఈ 3 లక్షల ఎకరాలే ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇంకోటి చెప్తాను చూడండి, ట్యాంక్ బండ్ దగ్గర ఉండండి సార్, ఇది మిడ్ మానేర్. మొదటి ప్రాజెక్ట్ తీయండి. ఫస్ట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, శ్రీపాద సాగరం పెట్టాడు కదా, దీని కింద 150,000 ఎకరాలు ఉన్నది. దీని కిందనే 150,000 ఎకరాలు, ఒక 50,000 ఇంకా 100,000 ఎకరాలు. 10 ఏళ్ళ నుంచి దాన్ని పట్టించుకునేటోళ్ళు లేడు. దానికి లిఫ్ట్ అవసరం లేదు, మన్నం అవసరం లేదు. డైరెక్ట్గా దగ్గర దగ్గర జగ్త్యాల్, వేమలవాడ అవన్నీ దాకా పోతుండే. డైరెక్ట్ ఇస్తే డబ్బులే డబ్బులు కాదండి. 1700 కోట్లు 1700 కోట్లు 10 ఏళ్ళ కిందనే ఖర్చు పెట్టారు. దీని కింద ఉన్నాయి అట్లే, ఎక్కడ అక్కడ పంపోజులు ఉన్నాయి, గడ్డి అవి మొలుస్తున్నాయి. అలా గడ్డి మొలుస్తుంది అంతే. మరి 40,000 ఉన్నాయి, ఇంకా 100,000 ఎకరాలకు ఇక్కడ ఇమ్మీడియట్గా ఈ లిఫ్ట్ అవసరం లేదు. మొదలు ఇది 10 ఏళ్ళ తెలంగాణ గవర్నమెంట్ రూపాయి ఖర్చు లేకుండా కెనాల్ చేస్తే అదో 100,000 ఎకరాలు. జగ్త్యాల, వేమలవాడ, ఇవన్నీ వస్తుండే కరీంనగర్. ఇది ఇప్పటిదాకా ముట్టేటోళ్ళు లేడు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎట్లుందంటే మీరు చెప్తుంటే చేతులు కాళ్ళం కాకులు పట్టుకున్నట్టుంది. అంటే నేను అనేది ఆయకట్టు, ఇది టాప్ ప్రియారిటీ కథం చేసేసారు. ఉండండి, ఇది టాప్ ప్రియారిటీ. దీని కింద ఒక మానవుడు లేడు దాని గురించి అడిగేటోడు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా మరి దాని గురించి అడుగుతారా? మరి మేఘాకృష్ణారెడ్డి దగ్గరకు పోయి, మరి ఏ గవర్నమెంట్ అయినా ఇది ఫస్ట్ శ్రీపాద సాగర్ కింద 1.5 లక్షల ఎకర్స్ చేయాలి. తర్వాత ఎవరు వచ్చినా ఈ నల్గొండది ఇమ్మీడియట్గా చేయొచ్చు. తర్వాత ఇదో 1.5 లక్షల చేయొచ్చు. తర్వాత ఇవన్నీ బ్యాలెన్స్ వర్స్ ఉన్నా ఒక 5 లక్షల ఎకరాల వరకు చేయొచ్చు. 5 లక్షల ఎకరాలు చేయాలంటే దీనికి ఒక 8-9 వేలు దీనికి కావాలి. తర్వాత అక్కడ ఏది తుమ్మిడి ఎట్టి నుంచి ఒక 4 వేలు, అంటే ఒక 15,000 కోట్లతోటి 5 లక్షల ఎకరాలు చేయొచ్చు అండి. సూపర్ మరి, దిస్ ఈజ్ మై కాన్సెప్ట్. అందువరకు ఇప్పుడు వాళ్ళు దోషులా ఇంకోట దగ్గర దగ్గర 30-40,000 కోట్లు అయితే వేస్ట్ అయినా నా అనుభవం. 30-40,000 కోట్లు అవును. మరి ఇది ఎందుకండి 10,000 కోట్లు 3-4,000 కోట్లతో అయిపోతుంది? ఎందుకంటే ఒక విమానం కొనుక్కున్నాడు అండి, విమానం కొనుక్కున్నాడు. 300 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, ఇంకా చాలా బుర్జ్ ఖలీఫాలు వచ్చినాయి, అమెరికాలు వచ్చినాయి, అవన్నీ కావాలంటే ఇవన్నీ కావాలి కదా. ఇది ఎందుకంటే ఏదైనానండి, ఏ గవర్నమెంట్ కాదు, నైజాం కానీ ఇంకోరు కానీ వాళ్ళు ఆయకట్టుకు డ్యాంకు రెండు, ఇప్పుడు ఆంధ్రాలో బ్యారేజ్లు కానీ ఎన్ని బ్యారేజ్లు అయినాయండి. ఇప్పుడు నాగార్జున సార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, అది లెఫ్ట్ కెనాలు తర్వాత 9-11 లక్షలు డ్యామ్ అయింది, కాల్వలేని. రైట్ కెనాలు 16 లక్షలు. మరి డ్యామ్ అయింది, కాల్వలేని. ఎట్లంటే డ్యామ్ అయితే అప్పుడు వాటర్ ఇడుస్తారు. మరి వాటర్ ఇడిస్తే కాల్వలలో పంట చేతులు అయితేనే కదా నీకు జనరేషన్, మనీ జనరేషన్. నువ్వు పబ్లిక్ సాటిస్ఫైడ్, నా ఇంటికి నీళ్ళు వచ్చినాకనే కదా. మరి ఆడ ఈడ ఎకరం కాయకట్టు సరిగ్గా లేకపోతే 18 లక్షల ఎకరాలకు 13,000 కోట్ల ఈఎంఐ కట్టాలంటే 100,000 కోట్లు ఖర్చు అయితే, ఇప్పుడు ఇంకో 30,000-25,000 మినిమం దీని మీద ఖర్చు పెడితే కనీసం ఒక రూపం వస్తుంది. ఇక లేకుంటే ఇది ఈఎంఐలు కట్టుకుంటేనే పోవాలి. మరి ఈఎంఐలు కట్టడానికి కాదు, మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈఎంఐలే కట్టుడు ఉన్నది కానీ ఇంకోటి లేదు. ఇప్పుడు అదే ఇప్పుడు ఎట్లా ఉందంటే, మీరు చెప్పింది పాలియన్ బర్రెకు తీసుకొచ్చి పచ్చడి కట్టేసినట్టుంది కాదు, ఏ షేడ్ తెస్తే తింటే పస్స పస్స తింటది.
దీనికి బ్యాంక్ వాళ్ళు ఎవ్రీ మంత్ అడుగుతారు. బ్యాంక్ వాళ్ళు కూడా రిజర్వ్ ఎట్లా రిలీజ్ చేస్తారండి? ఈ అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఒక 20,000 కోట్లది అడిషనల్ టీఎంసీకి చేస్తే మరి సిడబ్ల్యూ సభలు లేకుండా బ్యాంక్ వాళ్ళు కూడా ఇచ్చిండ్రురా. మరి ఇప్పుడు ఎవరు కట్టాలి? మరి కేసీఆర్ దగ్గర అడుక్కోవాలి. ఎవరు కట్టాలి అనేది కాదండి, బ్యాంక్ వాళ్ళు కూడా అదే పొరపాటు చేశారు. అసలు పర్మిషన్ లేకుండా ఓ 20,000 కోట్లు ఖర్చు పెట్టేందుకు లోన్ ఇచ్చుడు ఎవడిస్తాడండి? అంటే ఎట్లయిందంటే అంత డగోలు అవన్నీ ఎవరు అనేది తర్వాత బ్యాంక్ వాళ్ళు కూడా తప్పే. ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఏది ఉన్నదో దానికి ఇవ్వాలి ఫండ్స్, కానీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉన్నదానికి ఇవ్వాలి. ఈ 20-30 MT అనేది ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుంటే 25,000 కోట్లు ఇచ్చారు, అది కంప్లీట్ అయిపోయింది. మరి అది రూపాయి ఇన్కమ్ లేదు ఈరోజు. ఆ 20 కోట్లు ఇవన్నీ పెడితే 90% ఆయకట్ అయిపోతుండే. తర్వాత ఈ చేవెళ్ళ నుంచి కంప్లీట్ చేయగలిగితే ఆనాడే అయిపోతుండే. ఇప్పటివరకు పంటలు పండే పరిస్థితి బా ఇక అంతే నాకుండే అనుభవంలో. ఇప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా ఇంకా డీప్గా మనం చెప్పింది కరెక్టా రాంగ్ అనేది ఇంకా ఎక్స్పర్ట్స్ తోటి డిస్కషన్ చేసి దీనికి న్యాయం చేయాలని నా కోరిక. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాలల్లో ఇప్పుడు మీరు చెప్పినా కొన్ని చేస్తే బాగుంటుంది. 100% 5 సంవత్సరాలు మీరు కాన్సంట్రేట్ చేస్తే 10 లక్షల ఎకరాలు అవుతుందండి. మినిమం 10 లక్షల ఎకరాలు అవుతుంది తక్కువ ఖర్చులు. ఒక 100 మండలాలు, ఒక 1,000 గ్రామాలకు నీళ్లు, ఇవన్నీ వస్తాయి. మరి 1,000 గ్రామాలు తక్కువ కాదు కదండి, 100 మండలాలకు పబ్లిక్ ఇటు నా వీళ్ళకు వస్తుంది. నల్గొండ వస్తుంది, యాదగిరి ఇది వస్తుంది, తర్వాత నిజామాబాద్ వస్తుంది కొంత, తర్వాత స్టెబిలైజేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా వార్ ఫుటింగ్లో ఈ గ్యాప్ ఈ కెనాల్స్ కానీ ఇది చేస్తే చాలా రిజల్ట్ వస్తుంది. మీరు వెళ్ళిరా రేవంత్ రెడ్డిని కలిసి అపాయింట్మెంట్ తీసుకురా కాంగ్రెస్ గెలిచినాక. నేనేమో ఎవరిని తీసుకోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకి ఇప్పుడు అది షాక్ ఇచ్చారు. నా అనుభవం చెప్పాను మాకు చెప్పారు. ఓకే వాళ్ళు ఇంటర్వ్యూ మరి ఏడన్నా బిజీ ఉన్నారా మేఘాకృష్ణారెడ్డితో సిట్టింగ్ అయ్యి మరి ఎట్లా మరి కదా మమ్మల్ని అరెస్ట్ చేయకపోతే మాకు మిగిలాలి కదా సీట్ కింద. అది నా సబ్జెక్టు కాదు కదా. మీరు సిటిజనే కదా ఇండియన్. నేను ఓన్లీ అన్న గూగుల్లో పెట్టు ఆ మేఘాకృష్ణారెడ్డి భార్యది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా జనాలకు తెలవాలి. మీరు ఒక సెకండ్ ఉండాలి. అంటే ఇదెందుకు కట్టిర్రు అదెందుకు కట్టిర్రు అన్నారు కదా. వస్తాం ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉండండి ఒక సెకండ్ ఉండాలి. అసలు నేను నిజంగా బ్రిలియంట్ ప్రజెంటేషన్ సార్, అసలు ఎక్సలెంట్. అంటే అసలు ఇంత క్లియర్ కట్గా ఇప్పటివరకు ఎవరు చెప్పిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు మీరు చెప్పిన తమ్మిడియట్ కడితే కొంత ఆదిలాబాద్ ప్రాంతానికి కూడా మంచి నీళ్ళు. ఆదిలాబాద్ 100 ఎకరాలు వస్తుంది. ఆదిలాబాద్ వాళ్ళకి ముంచి మోసం అయినట్టు అన్యాయం జరిగింది కదా. 100% ఒరిజినల్గా అది ఉండే అది లేకుండా అయిపోయింది. మేఘాకృష్ణారెడ్డి భార్య, మేఘాకృష్ణారెడ్డి వైఫ్. అసలు ఎంత దారుణం అంటే ఇప్పుడు మనం ఉండండి మీరు బోర్డు మీద ఏ ప్రాంతాలకు అన్యాయం జరిగిందనేది రాసి చూపిద్దరు. అంటే ఆ డయాగ్రామ్ కాకుండా నార్మల్గా ఇప్పుడు మనం జనరల్గా మనం గుర్తున్న కాడికి నాకు కూడా గుర్తున్న కాడికి నేను చెప్తా. పెట్టు ఇక మేము ఇవన్నీ ఏం చేసినామంటే అప్పుడు ప్రింట్ తీసుకొని ఊరు ఊరు తిరిగి చూపించినాం. మీరు ఎందుకు అన్నారు కదా మీ పేరు సుధారెడ్డి, మెగా సుధారెడ్డి, మెగాకృష్ణారెడ్డి భార్య. మొత్తం బంగారంతోనే ఆమె బట్టలు కుట్టించుకుంది. బంగారం బట్టలతోనే గౌను వజ్రాలు. ఇగో బంగారు అసలు అంటే అనవసరం. మీరు అన్నారు కదా మల్లన్న సాగర్ 20 TMC లైఫ్ సరం లేదు మైపాల్ 20 TMCలేనా 50 బదులు 20 సరిపోయేది 30 TMCలు అనవసరంగా కట్టిర్రు. ఒక నాలుగు ఊళ్ళు మునగకుండా కూడా ఊర్లు మిగులుతుండే తర్వాత డబ్బులు మిగులుతుండే అందరికి మంచుకుంటుండే. అవసరం లేదండి. అవసరం లేని దగ్గర కట్టడం వల్ల ఏమైందంటే వీళ్ళు బంగారం కావడానికి ఇది చేసిర్రు. ఇప్పుడు మెగాకృష్ణారెడ్డి సుధారెడ్డి గారు ఇక అన్నీ పోతాయి. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తారట. నెక్స్ట్ సిబిఐకి అప్పచెప్తే బంగారు గౌను ఇవన్నీ పోతాయి. వీటితోనే మనం మిగతా మీరు చెప్పారు కదా ఒక 15,000 కోట్లు పెడితే ఒక 5 నుంచి 10 లక్షల ఎకరాల మధ్యలో కడతారని చెప్పారు. ఈ మెగా కృష్ణారెడ్డి అని ఉంటాడు ఆయన ఫోటో తీయ ఒకసారి. మీ ఇలా భర్త మెగా కృష్ణారెడ్డి మీరు ఉండండి. అంటే కాంట్రాక్టర్ అయినండే కదా మీకు తెలుసు కదా కొంచెం ఐడియా ఉంది. లేదు ఇది ఎల్ఎన్టీ కాంట్రాక్ట్. ఎల్ఎన్టీ మేడిగడ్డ దగ్గర అన్నారు అది ఎల్ఎన్టీ. కాళేశ్వరం అయితే పంప్ హౌజులు అన్ని మెగానే.
మరి వాళ్ళకు ఎల్ఎన్టీయా? ఎల్ఎన్టీ ఒకటి, ఇంకోటి వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఎవరు అసలు ఆ కథ ఏంది? వాళ్ళన్నీ సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు, వాళ్ళు డైరెక్ట్ లేరు. ఇవి ఒక్కసారి పెట్టు ఈ ఫోటో. అయ్యో కేసీఆర్, ఈయన మెగాకృష్ణ రెడ్డి, ఇయో ఇలా ఈయన మరి ఈయన మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్షిప్ పరిచయం చేసిండు ఎట్లనో, ఇంకో బాగా మింగిండు ఇప్పుడు పడ్డా అంటున్నాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయిన ఇంజనీర్లను కూడా మరి మిస్గైడ్ చేసిండ్రు ఎట్లనో మనకు తెలియదు. ఇగో అంబానీ ఆదర్శంగానే ఇంకేనా పెద్ద బ్యానర్లు వేసారు, మీరేమో అంత లాస్ అయింది కాళేశ్వరం అని మీరు చెప్తున్నారు. మెగా ఇంజనీరింగ్ చరిత్ర ఎవరు మెగా కృష్ణ అంటే మీకు తెలియని విషయాలు. ఇగో ఈమె బంగారం, ఇది వజ్రం, ఆమె వజ్రాలు, ఈమె డ్రెస్సులు కొన్ని వేల కోట్లు. ఇగో కాళేశ్వరం నీళ్ళన్నీ వాడుతున్నాయి, సూపర్ డూపర్ అన్నారు. మరి కథ చూస్తే వేరే ఉంది. ఇప్పుడు ఇక బోర్డు మీదకి వెళ్దాం మనం. సరే సరే, ఇదంతా వీళ్ళు ఇక అంటే ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా, నోట్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం మీరు చెప్పినట్టు ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, మెయిన్గా మీరు చెప్పిన దానిలో నాకు ఏమర్థమైందంటే ఈ తమ్మిడి అటు నుంచి ఇక్కడికి శ్రీపాద అక్కడికి కదా, అంతే కదా శ్రీపాద సాగర్ కానీ ఇక్కడ తీసేస్తే ఇక్కడ గ్యాప్లో ఆదిలాబాద్లో ఎల్లంపల్లి కింద 1,50,000 అది అది కాళేశ్వరం కాకుండా అది బట్టి 100,000 ఎకరాలకు ఈ రోజు వరకు కూడా 15 నుంచి 10 సంవత్సరాల నుంచి దాన్ని మాట్లాడతలేదు. నల్గొండ జిల్లా కూడా మీరు నల్గొండ జిల్లాకు బస్వాపూర్లో ఒక ఊరు మునిగింది, అది తీసేసి కెనాల్స్ కంప్లీట్ చేస్తే 165,000 ఎకరాలు 165,000 ఎకరాలు 3,000 కోట్లు 4,000 కోట్లు 3,000 కోట్లైనా మస్తు అయిపోతుంది, చాలా సరిపోతుంది. 3,000 కోట్లతోటి ల్యాండ్ ఎక్వేషన్, కెనాల్స్, ఈ బస్వాపూర్లో ఉన్న విలేజ్ కలిసి ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టగలిగితే బస్వాపూర్ రిజర్వాయర్లో అంటే సింపుల్గా అయిపోయి చేయలేదు. 3,000 కోట్లు పెడితే ఇప్పుడు వాడు ఎన్ని అండి, దగ్గర దగ్గర 50 మండళ్ళు తర్వాత 100 గ్రామాలు వాళ్ళందరూ ఎంత సాటిస్ఫై అయిపోతారండి. ఇది బస్వాపూర్ దగ్గర నల్గొండకు ఫస్ట్ ఆదిలాబాద్కి అయితే ఇక్కడ ఈజీగా మీరు అన్నట్టు ఒక ఎంత లేదంటే ఒక 300,000 ఎకరాలు ఇక్కడ 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 గీయండి. ఈడ మల్లన్న సాగర్ అండి, శ్రీపాద సాగర్, ఈడ మల్లన్న సాగర్ ఉన్నదండి. ఇక్కడ కింద కూడా ఏదో కొన్ని ప్రాంతాలకు వెళ్తారు. ఇది ఇట్లా ఇట్లా పోయిందండి. ఇది 550 లెవెల్ అండి, ఇది 430 లెవెల్ అండి. అంటే దీనికేలి ఇది 120 మీటర్లు డౌన్ ఉన్నది. ఆల్రెడీ ఇది కంప్లీట్ అయింది, 12 TMC వాటర్ ఇదండి. ఇది 55 TMC వాటర్ అండి, 50 TMC వాటర్. ఇక్కడ నుంచి కెనాల్ కూడా అయిపోయిందండి, ఇక్కడ కెనాల్ అయిపోయింది. ఇక్కడ ఊరోని ఖాళీ చేపించి ఈ పక్కన ఈ డిస్ట్రిబ్యూట్ చేస్తే 165,000 ఎకరాలు వస్తుందండి. మరి దీనికి ఎంత ఈజీ ఇది ఉన్నది, అది దీని మీద 9-10,000 కోట్లు, దాని మీద 3,000 కోట్లు, 13,000 కోట్లు చేసి రూపాయికి పనికి వస్తలేదు. రూపాయి మరి ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకోటి ఇంకోటి చెప్తాను ఉండండి, ఇది ఒక సబ్జెక్ట్ ఉండండి. ఈ ఇది మల్లన్న సాగర్ నుంచి ప్యాకేజ్ 12 ఒకటి పోయిందండి, ఇది ప్యాకేజ్ 12 అయింది. ఆ ప్యాకేజ్ 12 125,000 ఎకరాలు అండి, 120,000 కెనాలు. కెనాల్ దా వినరు ఈ పిల్లకాలు వాళ్ళు అది లేకుండానే ఏదో ఆ చెరువుల పండు అక్కడిక్కడ ఇస్తున్నది. మన కెనాల్తో పాటు పిల్లకాలు వాళ్ళు ఉంటేనే పిల్లకాలు వాళ్ళు ఉండాలి, ఇంకా పిల్లకాలు వాళ్ళు ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా అన్ని దీన్ని మొత్తం ఫీల్డ్ ఛానల్ వరకు చేయగలిగితే 120,000 దీనికి వీళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే లేరు. ఏమైనా భూమి 300,000 ఇస్తావా, 200,000 ఇస్తావా, వాళ్ళు 11,000 ఇస్తే మేము ఇడిచిపెడతామంటున్నారు. 11,000 ఎకరానికి వాళ్ళు యాక్సెప్ట్ అయ్యారు. గవర్నమెంట్ ఇంతకుముందు 3-4 లక్షలు ఎవడిస్తాడండి ఈ రోజులలో, 11,000 ఇస్తాయంటేనే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి దగ్గర దగ్గర 1,200 ఎకరాలకి ఇట్లా వీళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ చేయగలిగితే ఈ డిస్ట్రిబ్యూట్ అయిపోతుండే. దీనికి ఒక 500 కోట్లు, ఇంకో 1,000 కోట్లు ఏమో కన్స్ట్రక్షన్, ఇంకో 500 కోట్లు సబ్ డిస్ట్రిబ్యూషన్, అంటే 2,000 కోట్లు ఖర్చు పెట్టగలిగితే 120,000 మొత్తం 3 కాన్స్టిట్యూన్సీస్ వస్తుండే కదా, సిద్దిపేట వస్తుండే, వేములవాడ వస్తుండే, ఇది దుబ్బాక వస్తుండే. ఈడ నీళ్ళున్నాయి,
ఇప్పుడు నీళ్లు 50 TMC బదులు 500,000 ఎకరాల బదులు 1.5 lakhs నీళ్లు ఇక్కడ నిలబడ్డాయి. ఈ నీళ్లు నిలబడ్డ ఇళ్ళకి ఇడిస్తందుకు ఇక్కడ కాలువలు లేని ఏం చేస్తారు? ఖాళీ ఆ చెరువుల పొండి ఇడుచుకుంటా కాళేశ్వరం అయిందని చెప్తున్నారు. మరి ఇది ఇది ఇంకోటి ఇది ఇక్కడ. తర్వాత ఇంకోటి శ్రీపాద సాగర్లా ఇది వేమలవాడ అండి. ఇది వేమలవాడ జగిత్యాలకు ఇది 150,000 ఎకరాలండి. ఇవన్నీ తక్కువ డబ్బులు. ఇది ఇది 2009 లోనే కంప్లీట్ అయిందండి. ఇది ఇక్కడ దాకా 42,000 అయింది స్టేజ్ వన్ లో. ఇంకా 100,000 ఎకరాలు పంప్ హౌజ్ లైనే అక్కడిక్కడ పంప్ హౌజ్ లైనే 1700 కోట్లు ఆ రోజులలో ఖర్చు పెట్టిండ్రు. మరి 100,000 ఎకరాలకైతే డైరెక్ట్ గా పంపులు అవసరం లేదు, ఏదో అవసరం లేదు, ఈయన రాగానే కెనాలతో పోతుండి. మరి 10 ఏళ్ల నుంచి పెండింగ్ అన్నట్టు ఇది. ఎందుకంటారు? ఎందుకంటే నా ఇష్టం. నేనే రాజు, నేనే మంత్రి. థ్యాంక్ యూ సో మచ్ సార్ విఠల్ సార్, అద్భుతంగా అర్థమైంది కదా. ఇది దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలవాలి. చాలా మటుకు కొన్ని 100,000 ఎకరాలు తక్కువ డబ్బులో కూడా అయిపోతే సస్యశ్యామలు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ చేస్తే ఇట్లా చేయండి, తమిడిఘట్ట నుంచి శ్రీపాద నుంచి కానీ. ఇక ఇది మేడిగడ్డ ఇది అన్నారు అది అది ఇప్పుడు దాని గురించి ఆలోచించే అవసరం లేదండి. అది ఆలోచన లేకుండా 500,000 మినిమం 500,000 ఎకరాలు కాల్వలు తవ్విన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇట్లా 3 ఫేజ్లలో 15 లక్షలు వస్తుంది అని నా ఆలోచన. మీరు ఇంజనీర్ కాబట్టి అంత ఎక్స్పర్ట్ అయ్యి చెప్తారు, అందరితో ఆలోచించారు. ఇదండి విఠల్ సార్ మాట్లాడుతుంటే మరి మనకు టైమే సరిపోలేదు. అసలు అద్భుతమైన విశ్లేషణ. అసలు మరి కేసీఆర్ సారు లేదంటే ఇక సార్ అనలేదు, మేము అనను. నేను ఒక టెక్నికల్గానే నేను మాట్లాడితే ఇంకేదన్నా మీరు చూసుకో అన్నాడు. ఇప్పుడు మాకేం అర్థమైందంటే ఓవరాల్గా ఇది పచ్చిగడ్డ వేసి బర్రెకి ఇస్తే బర్రె పాలివ్వలేదు అవు అట్లాంటిది. అంటే నువ్వు గడ్డ వేస్తే తింటూనే ఉంటుంది కానీ పాలియ్యదు. అట్లా కాళేశ్వరానికి నువ్వు 100,000 కోట్లు పెట్టినావు కానీ అది పాలియ్యకుండా అయిపోయింది. ఇంకోటి అన్నారాము దగ్గర కానీ మన మేడిగడ్డ దగ్గర కానీ అది నీళ్ళు ఎక్కువైనప్పుడు మళ్ళీ సముద్రంలోకే మళ్ళీ నది వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అది ఎంత దారుణమైన విషయం అంటే ఇది మరి నేను చెప్పనంటున్నాడు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ ఎంక్వైరీ జరపాలని మేము పిఎంఆర్టీవీ ఛానల్ నుంచి కానీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు దీనిపైన ఎటువంటి చర్యలు కనుక లేకపోతే భవిష్యత్తులో మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ప్రజలందరూ మరి అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ఛాన్స్ ఇవ్వకుండా ఇందులో దోషులు ఎవరైతున్నారో సార్ చెప్తున్న దాని ప్రకారం ఒక 20-30 వేల కోట్లు వృధా అయిపోయినాయి అంటున్నాడు. మరి ఆ వృధా చేసింది ఎవరు? దానికి ఎంత టెక్నికల్గా ఏంది? ఆ అధికారులు ఎవరు? ఇంజనీర్లు ఎవరు? ఆ మంత్రులు ఎవరు? వీళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ తెలంగాణ యువకులారా, మనం ఒక 100,000 కోట్లలో ప్రతి ఇంటి నుంచి 100,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపైన సమగ్రంగా ఆలోచించాలని, ఎదురు తిరగాలని, తిరుగుబాటు చేయాలని. ఆ ఏ నక్క అయితే దీనికోసం 100,000 కోట్లు పెట్టిందో ఆ గుంట నక్క ఎక్కడుందో వెతికి వెతికి మరి అడగాలి. ఈ ఖర్చులన్నీ కూడా ఆ గుంట నక్కతోనే పెట్టేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.